అలా ఆకాశం అంచుల్లో సమైక్యంగా ఎగిరివెడుతున్న పక్షుల్ని చూస్తుంటే మనం తేలిగ్గా కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఉదాహరణకి, అన్ని పక్షులలా ఆకాశంలో ఒకటిగా ప్రయాణించగలుగుతున్నాయంటే ఖచ్చితంగా వాటి మధ్యన ఒక అవగాహన ఉన్నట్టే కదా. లేకపోతే అన్ని పక్షులు ఒకేసారి కలిసి భూమి నుండి ఆకాశానికి ఎలా ఎగరగలుగుతున్నాయి? నిర్ణీతమైన వేగంతో అంతెత్తుకు ఎగిరి వెళ్ళి ఎలా తిరిగి రాగలుగుతున్నాయి? కాబట్టి దీనివల్ల మనకు తెలిసేది ఏమిటంటే, అవి తమ మధ్యన ఒక అవగాహాన్ని పెంపొందించుకొని కలిసి ఎగరగలుగుతున్నాయన్నమాట. మనుషుల మధ్య సమాచారం అంటే మనకు మనం మాటల ద్వారా కానీ, వ్రాతపూర్వకంగా కానీ, లేదా రెండింటి ద్వారా కానీ తెలియచెప్పుకోవడం అన్నమాట. ఇప్పుడు మనం రకరకాల సందర్భాల్లో మనం ఏ విధంగా మాట్లాడుకుంటామో ఒకసారి ఊహిద్దామా? ఆత్మీయులు మరియు ప్రియమైన వారితో ఇంట్లో మాట్లాడేప్పుడు, లేదా స్నేహితులతో బయట మాట్లాడేప్పుడు, ఇటువంటి సందర్భాల్లో ఎవరైనా సరే చాలా సరదాగా మాట్లాడగలుగుతారు. కానీ ఒక సమావేశంలో ఉన్నప్పుడు మనం అలా మాట్లాడలేం. సమావేశంలో మన భావాలు వ్యక్తీకరించడానికి కొన్ని ఖచ్చితమైన నియమాలుంటాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన నియమాలు ఏమిటంటే, సహనాన్ని పాటించడం, చక్కని భాషని ఉపయోగించడం, ఎదుటి మనిషి భావాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, వేరొకరి వ్యక్తిగత విషయాలపై మాట్లాడకుండా ఉండడం. చూసారా, కొన్ని నియమాలను గనక మనం పాటించకపోతే సమావేశాలు బాధాకరంగాను లేదా ఘర్షణగాను ముగుస్తాయి. ఇప్పుడు మనం వయోజన విద్యా కేంద్రంలోని సభ్యులు ఏ విధంగా సమిష్టి సమావేశాల్లో చర్చించుకుంటారో చూద్దాం. పదండి. లక్ష్మి, నీ పెద్ద కూతురు కొడుకు కూలికి రావడం లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు కదా? బాగానే ఉన్నారు దుర్గా. మరి పనికెందుకు రావడం లేదు? నిజం చెప్పాలంటే వాళ్ళు బడికి వెళ్తున్నారు. బడిక? అవును, బడికి. మేం మా పిల్లల్ని చదివించాలని నిర్ణయించుకున్నాం. పిచ్చిదానా, పిల్లలు సంపాదించి తేకపోతే మీ తిండి తిప్పలు ఎలా గడుస్తుంది చెప్పు. ఏదో విధంగా సర్దుకోవడానికి ప్రయత్నిస్తాం. మేం కూడా అదే సందిగ్ధంలో ఉన్నాం. అంటే మీ పిల్లల్ని స్కూల్కు పంపించాలా లేక కూలీకి పంపించాలా అనా? అవును అన్నయ్య, ఈ విషయంలో నేను కూడా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాను. చూడబోతే ఇది మనందరం ఎదుర్కొంటున్న సమస్యలా కనిపిస్తుంది. మనందరం కలిసి పిల్లల్ని పనికి పంపించాలా లేక చదువుకు పంపించాలా అనే ఈ రెండు అంశాల్లోని సాధక బాధకాలను ఎందుకు చర్చించకూడదు? అవునవును, చాలా మంచి యోచన. ముందుగా మనందరం గుండ్రంగా కూర్చుందాం. అలా కూర్చుంటే ఒకరినొకరు చూసుకోవచ్చు, బాగా మాట్లాడుకోవచ్చు, వినొచ్చు. మనందరం ఒకరినొకరు చూసుకోవచ్చు. ఇందాకే లక్ష్మిని అడిగాను, మన పిల్లలు పాఠశాలకు వెళ్తే మన కుటుంబాలను ఎలా పోషించుకోగలము అని. అంటే పిల్లలు పనిచేసి సంపాదించిన డబ్బుని కుటుంబ ఆదాయంతో జత చేస్తారా? అవును. అందులో నిజమేముంది? పిల్లలు సంపాదించి ఇస్తేనే ఇల్లు నడపాలా? అవును ఖచ్చితంగా. ఆళ్ళు సంపాదించి కుటుంబాన్ని ఆదుకోకపోతే బయట వాళ్ళు వచ్చి ఆదుకుంటారా? నవ్వద్దు వీరు, ఇది చాలా తీవ్రమైన విషయం. వాళ్ళకి చదువు చెప్పించకుండా వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తున్నాం మనం. అయితే ఇప్పుడు జరుగుబాటు నష్టం చేసుకుంటామా? పర్వాలేదు వీరు, వాస్తవానికి లక్ష్మి అన్న భర్త చాలా సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నారు. అది సాహస నిర్ణయం అని చెప్తున్నాను, తప్పు ఒప్పు చెప్పడం లేదు. అయితే తాను తన పిల్లల్ని పాఠశాలకి ఎప్పుడు పంపించాలని నిర్ణయించుకుందో తెలుసుకుంటే బాగుంటుంది. లక్ష్మి, లక్ష్మి, తలుపుది.
పిల్ల నిద్రపోయారా? ఏమైంది? నువ్వు తినవా? నేను పిల్లలతో పాటు తిన్నాను. ఏంటి ఇవాళ నిశ్శబ్దంగా ఉన్నావు? మాట్లాడవే, ఈ బాధ ఏంటి? బాధ ఏమీ లేదు, ఆలోచిస్తున్నాను. ఏమిటి? మనం మన పిల్లల్ని బడికి పంపించకపోతే జీవితాంతం వాళ్ళు ఇటుకలు ఇసుక మోస్తూ బ్రతకాల్సి ఉంటుంది. ఏం చేద్దాం చెప్పు లక్ష్మి, ఇది వాళ్ళ తలరాత. వీళ్ళిద్దరినీ బడికి పంపిద్దామండి. చదవటం రాయటం నేర్చుకుంటే దేవుడు వీళ్ళ తలరాత్రి మార్చకపోడు. అలా కూడా జరగచ్చు, కానీ లక్ష్మి ఇల్లు ఇల్లు గడిచేదిలా? వీళ్ళ చదువు కోసం నేను ఒక పూట భోజనం మానేస్తాను. నీ ఒక్క పూట భోజనం మానేసే లోపు నేను తాగుడు మానేస్తాను. మన ఇద్దరు పిల్లల్ని బడికి పంపిద్దాం. నీకు నీ పిల్లల సంపాదన లేకపోవడం, అలాగే వాళ్ళ చదువులకు డబ్బు అవసరపడడం నిన్ను ఆర్థికపరమైన ఇబ్బందులకు గురి చేయడం లేదా? వాళ్ళకు 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు చదువు ఉచితంగా చెప్తారు కనుక మాకంత ఖర్చుండదు. నెట్టుకు రావచ్చు, మేము హాయిగా ఉంటున్నాం. మా పిల్లల్ని బడికి పంపిస్తున్నా. నాకు కూడా మా కొడుకుని బడికి పంపించాలని ఉంది. యాక్సిడెంట్ కారణంగా వాళ్ళ నాన్న మంచం పట్టినప్పటి నుంచి రాజు సంపాదనే మాకు తిండి పెడుతోంది. దయచేసి మీరే చెప్పండి, నేను నా కొడుకుని ఎలా బడికి పంపగలుగుతాను? చూడమ్మా, మనసు చిన్నపుచ్చుకోకు. నీ భర్త త్వరలోనే కోలుకుంటాడు. ఎప్పుడో ఏమిటో. నువ్వేమీ మాట్లాడటం లేదు, ఏమైనా మాట్లాడు. బడికెళ్ళిన పిల్లలందరూ గొప్పవాళ్ళు అవుతారా? అలా కానప్పుడు వాళ్ళు పనిచేసి సంపాదించనివ్వండి, కుటుంబానికి అండగా ఉంటారు. చదువు అనేది కేవలం వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దేందుకే కాదు. మనిషిని తన బాధ్యతల మీద హక్కుల మీద సరైన అవగాహన ఏర్పరచుకునేలా చేస్తుంది, ఒక సమర్థవంతమైన మనిషిగా తీర్చిదిద్దుతుంది. గతంలో మన కాంట్రాక్టరు రోజుకు 10 రూపాయలు మాత్రమే ఇచ్చేవాడు. ఎప్పుడైతే మనం మనకు ఎంత రావాలో తెలుసుకోగలిగామో అప్పటినుంచి రోజుకు 38 రూపాయలు ఇస్తున్నాడు. నువ్వు చెప్పింది నిజం లక్ష్మి, నేను కూడా నా పిల్లల్ని బడికి పంపిస్తాను. మీరు ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను చాలా దూరం ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తున్నావు? నేను మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. ఈ పిల్లలే దేశానికి సంపదలు. మన దేశ భవిష్యత్తు వారి మీదే ఆధారపడింది.
మనం తప్పనిసరిగా పిల్లల్ని చదివించాలి. ఇది ఒక మంచి సమావేశం చేసిన చర్చ. ప్రతి ఒక్కరూ పాల్గొనడమే కాకుండా ఎంతో శ్రద్ధగా విన్నారు. వారి ప్రవర్తనలోనూ వాడిన భాషలోనూ సంస్కారం నిండి ఉంది. ప్రతి ఒక్కరూ వినడానికి సిద్ధపడ్డమే కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కూడా. భీమా కొంచెం భిన్నంగా మాట్లాడినా కృష్ణ తన సమయస్ఫూర్తితోనూ సంస్కారంతోనూ అతన్ని మార్చగలిగాడు. అన్నింటికన్నా ఆదర్శవంతమైన విషయం ఏమిటంటే, ఈ చర్చ ద్వారా ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని తప్పనిసరిగా చదివించాలి అని నిర్ణయానికి రావడం. కానీ కొన్ని సందర్భాల్లో కొందరి విషయాల్లో తమ పిల్లల్ని పాఠశాలలకి పంపడం అన్నది వాళ్ళ వాళ్ళ పరిస్థితులు అనుమతించకపోవచ్చు. ఇలాగే ఒకరి భావాలు ఒకరు పంచుకుంటూ ఇటువంటి చక్కని సమావేశాలు మీరు నిర్వహిస్తారని నేను ఆశించవచ్చా? సెలవు. చిరుగా కురిసి సెలయేరు పాఠమైన చినుకు కోటి దండాలు శతకోటి బంధాలు మనిషికి కోటి దండాలు శతకోటి బంధాలు అక్షరానికి కోటి దండాలు శతకోటి బంధాలు గుడిగా మారి పాఠశాల పాఠమైన చదువమ్మకు కోటి దండాలు శతకోటి బంధాలు చదువుంది పరమాణువులో చదువుంది తనువులో చదువుంది తపనలో చదువుంది అణువణువులు చదువుంది పరమాణువులో చదువుంది చదివి ఎదగరా ఎదిగి చూడరా ఓరన్నా
వెతికి చూడరా.